Hello, good morning. Welcome back to my channel. Nenu Mee Pavani. So, enti video starting loni ila greenery chupistunna anukuntunnaru kada. Em ledandi idi maa oorlo park ante amma vallu ooriki shift ayipoyaru ani cheppanu kada. Maa native place ki aithe shift ayipoyaru. So, ikkada nenu aa roju ee park ki and vanka meeku idea ne untundi like dam with water. లేక్ లాగా కొంచెం అక్కడంతా వెళ్ళాను. సో అది మీతో షేర్ చేసుకోవాలనేసి నేనైతే ఈ వీడియో చేశాను అన్నమాట. ఇక్కడ చూసారా, నేను టోటల్ కంప్లీట్ పార్క్ అయితే మీకు చూపిస్తున్నా. ఇప్పుడు చూపించింది వచ్చేసి ఒక స్టేజ్. ఎప్పుడు సంక్రాంతి ఉన్నా ఉగాది ఉన్నా అక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంది. అందరూ ఈ స్టెప్స్ రైట్ సైడ్ ఉన్న స్టెప్స్ మీద అలా కూర్చుంటారు అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలా చేసే వాళ్ళంతా ఆ స్టేజ్ మీద చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూపించేది వచ్చేసి లైబ్రరీ పైన విత్ బుక్స్ నెట్ ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ ఉంటుంది, లైబ్రరీ అన్నమాట అది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లే ఏరియా లోపల. సో ఇంకా తీసి ఆడాలి అంటే ఇలా వచ్చాము చూపించడానికి. అండ్ నేను వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది పార్క్లోకి, దానికోసమే మేము వచ్చామన్నమాట ఇవాళ. అండ్ ఇక్కడ అన్నీ సరిగ్గా లేవు, చాలా పాడైపోయినాయి. ఎందుకంటే ఈ కరోనా టైంలో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది కదా ఏది యూజ్ చేయకుండా. సో స్వింగ్స్ అవంతా కూడా తెగిపోయి పడిపోయి ఉన్నాయి అక్కడ. ఇంకా ఏదైతే ఉందో సరిగ్గా బాగుండే వాటిని మాత్రం ఆడించాను తీసి అని. అండ్ నేను కూడా తనతో కూర్చొని ఆడానమాట. ఆ రోజుకి చిన్నపిల్ల అయిపోయాను. ఎందుకంటే చాలా ఇయర్స్ ఏజెస్ తర్వాత నేను ఈ పార్క్ వచ్చాను. అసలు లిటరలీ ముందైతే నేను రెగ్యులర్గా అక్కడ ఏ ఫెస్టివల్కైనా ఏమైనా ఊరికి వెళ్ళిపోతాం కాబట్టి ప్రతిసారి అటెండ్ అయ్యేదాన్ని, పార్క్కి వెళ్ళి ఒకసారి వచ్చేదాన్ని. బట్ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అక్కడికి ఇక్కడికి అనే సరిపోతుంది కాబట్టి ఈ ఊరికి వెళ్లకుండా ఉన్నాము. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు ఇంక అక్కడికి షిఫ్ట్ అయిపోయారు కాబట్టి ఈసారి ఇంకెప్పుడు వెళ్ళినా కూడా పార్క్ అనేది వెళ్ళచ్చు. బట్ ఇక్కడ ఏం లేవు కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ తీసే కోసం ఇలా రావాలి, ఎందుకంటే వాళ్ళకి ఏ చిన్న ఒకటి ఉన్నా కూడా ఆడుకోవాలనిపిస్తుంది కదా, దానికోసమే తీసే కోసమైనా ఇంకా రావాలి అనేసి అనుకుంటూ ఉన్నాను. సో తీసే అయితే ఉన్న వాటిలోనే బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ నుంచి రాననింది కానీ ఇంకా ఫోర్స్ఫుల్లీ తీసుకెళ్లాల్సి వచ్చింది. అండ్ ట్రీస్ మెయింటైన్ మాత్రం చాలా చాలా బాగా చేస్తున్నారు. అసలు కరోనా టైంలో కూడా వీళ్ళు ఇక్కడ ఉండి మంచిగా ఆ ట్రీ పెరిగే కొద్దికి కట్ చేస్తూ మెయింటైన్ అయితే చాలా బాగా చేశారు. ఇది చాలా పెద్ద పార్క్ మా ఊర్లో. సో పెద్దవాళ్ళంతా కూడా వచ్చి పైన లైబ్రరీ అన్నాను కూడా అక్కడ వచ్చి ఇంకా బుక్స్ లేదంటే న్యూస్ పేపర్స్ చదవడం అలా అంతా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు వస్తున్నారో లేదో నాకైతే ఐడియా లేదు కాబట్టి, ముందైతే మేము ఎక్కువ ఆడుకునేకి వస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరిని చూస్తాము పైన చదవడానికి వస్తూ ఉంటారు కాబట్టి. అండ్ పైన కూడా చాలా బాగుంది కానీ ఇప్పుడు నేను మీకు చూపించలేను ఎందుకంటే అది ఓపెన్లో లేదంట ప్రెజెంట్, దానికోసమే నేను ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను. సో ఇదన్నమాట మా ఊరి పార్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఈవినింగ్ ఇక్కడ వంక అని చెప్పాను కదా, కొంచెం వాక్ చేయాలి లోపల లైక్ ఈ పొలాల మధ్యలో వెళ్ళాలన్నమాట. సో నేను భువన్ అండ్ డాడీ తీసియా వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే నాకు వాటర్ చాలా బాగా నచ్చిందండి, చూడండి చూపిస్తాను. క్లైమేట్ కోసం అండ్ ఆ నేచర్ కోసమే నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ మేము బెంగళూరుకి రిటర్న్ వచ్చేస్తాం, ఎప్పుడు వెళ్తామో ఏమో తెలీదు. సో ఇప్పుడైతే ఫుల్ రైనీ సీజన్ కదా, బాగా వాటర్ ఉంటుందని నేను మీకు ఇప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను.
తీషియాకి ఈ మధ్య వాటర్ భయం పోయింది కాబట్టి చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది. అని ఎంతసేపు స్విమ్మింగ్ పూల్ అని అడుగుతూ ఉన్నింది. అందుకే ఇక్కడ తీసుకొచ్చి చూపించేసరికి షీ సో ఎగ్జైటెడ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాటర్ చూడగానే అది ఎందుకో ఎక్కడ లేని ఆనందం వస్తుంది తీషియాకైతే ఆడుకోవాలి అనేసి. అండ్ నేను కూడా ఓకే, ఏం కోల్డ్ అలా అంత ఏం రాదు కాబట్టి నేను కూడా ఓకే ఫ్రీగానే ఆడిస్తూ ఉంటానన్నమాట, కొంచెం టెన్షన్ ఏం లేకుండా. అండ్ ఇంకా వేరే భువన్కి కూడా మా ఊర్లో ఏముంటాయి అనేది తెలియదు కాబట్టి పార్క్ అండ్ వంక ఇవంతా తీసుకెళ్ళాము చూపించడానికి. ఎందుకంటే ముందంతా వస్తాన్నాం కానీ మా అత్త వాళ్ళ ఇంటికి అలా వచ్చి ఒక 1 hour 2 hours అలా స్పెండ్ చేసి వాళ్ళతో వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఇలా చూడడానికైతే ఎప్పుడూ రాలేదు. అండ్ ఇప్పుడు డాడీ వాళ్ళు ఇక్కడికే వచ్చేసారు కాబట్టి ఇంకా అన్నీ చూడొచ్చులే అనేసి, అన్నీ అంటే ఏం లేవు బట్ ఉన్న వాటివి చూపించడానికి అనేసి ఇలా తీసుకొచ్చి కొంచెం ఎంజాయ్ చేసాము. ఎప్పుడు ఇంట్లోనే కదా అనేసి అండ్ మేము వచ్చేసి ఇక్కడ మా ఊరికైతే వచ్చేసాము. అండ్ బెంగళూరుకి కూడా స్టార్ట్ అవ్వాలి అనుకునే టైంకి ఇలా ఫుల్ హెవీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము లగేజెస్ అంతా కూడా కార్లోకి అన్నీ తీసుకెళ్ళి పెట్టేయాలి కదా. అండ్ నేను వేరే ఇక్కడ 2 pots తీసుకెళ్దాము విత్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా మా అత్తయ్య తీసుకెళ్ళి అక్కడ పెట్టుకో కావాలి అంటే అనింది, అందుకనేసి నేను తీసుకెళ్ళాలనేసి అయితే ప్లాన్ చేశాను ఈసారి. అండ్ తీషియా ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే మామూలుగా బెంగళూరులో ఇంట్లోనే ఉండాలి కదా, అదే అక్కడ వెళ్ళినాము అంటే బయట అంతా చూడొచ్చు అని ఆడుకునేదానికి ప్లేస్ బాగుంటుంది కాబట్టి ఇలా వర్షం వచ్చేసరికి బాగా తడుస్తూ ఆడుతూ ఉంది. కాకపోతే నేనే ఎక్కువ ఎందుకు అనేసి వద్దని చెప్పానన్నమాట. ఇంకా నేను పాట్ తీసుకెళ్తున్నా అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కార్లో సర్దేశాము, ఇంకా స్టార్ట్ అవ్వాలి, వర్షం కూడా కొంచెం తగ్గింది అనేసి. అండ్ 1 month ట్రిప్ అన్నాను కదా కాబట్టి ఇంత లగేజ్ అయితే ఉంది. అండ్ మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి కొంచెం అటు ఇటు 6 pints అయిపోతుంది అని ముందుగా సర్ది పెట్టుకున్నాము. అంటే సండే రావుకాలం అనేది ఉంటుంది కదా, చూసుకొని బయలుదేరదాము అని. కొంచెం ఇంకా వర్షం అంతా స్టార్ట్ అయిపోయింది అనేసి ఇలా లేట్ అయిపోయింది. సో ఫైనలీ మేమైతే బ్యాక్ టు బెంగళూరు అనమాట. ఇంకా బెంగళూరు వెళ్ళాక అక్కడ వ్లాగ్స్ అని ఏదన్నా ట్రై చేసా కొంచెం కంటెంట్తో. సో ఇదన్నమాట అండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నేనైతే ఫుల్ కంప్లీట్ జర్నీ పెట్టట్లేదు, జస్ట్ వచ్చాము రీచ్ అయిపోయిన వరకు చూపించా.